Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైరస్ లో కొత్త రకం కలకలం, ఇలా చేస్తే పదిలం మన ఆరోగ్యం. త్వరలో వ్యాక్సిన్ రాబోతోందన్న పాజిటివ్ మూడులో అందరూ ఉంటే ఉన్నట్టుండి కరోనాలో కొత్త రకం వచ్చిందన్న వార్తలు తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి. అసలు ఏంటి కొత్త రకం? ఇది నిజంగా అంత ప్రమాదకరమా? ఇప్పుడు మనమేం చేయాలి? మొట్టమొదటిగా వచ్చిన కరోనా వైరస్ కంటే ఇప్పుడు అప్డేట్ అయిన కొత్త రకం ఎందుకు ప్రమాదం అంటే, కరోనా వైరస్ దానిలో అది పరివర్తనం చెందుతూ దాని కెపాసిటీని పెంచుకుంటూ పోతుంది. అలా పెంచుకున్న రకమే ఈ కొత్త స్ట్రెయిన్. ఈ కొత్త రకానికి అంతకుముందు వైరస్ కంటే 70% ఎక్కువ సోకే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఈ కొత్త రకానికి కాస్త భయపడాల్సి వస్తుంది. ఈ కొత్త రకం వైరస్ లండన్లో గుర్తించారు. కొద్ది కొద్దిగా ఇది వ్యాపించే రేటు పెరుగుతూ పోతోంది. ఈ కొత్త వేరియంట్ ఎలా తయారైందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కరోనా వైరస్ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత లోపలి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అయి పరివర్తనం చెంది ఉండొచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త రకానికి కేవలం వ్యాపించే సామర్థ్యం మాత్రమే ఎక్కువ లేదా ఇది సోకిన వారు మరణించే రేటు కూడా పెరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కరోనా వైరస్ వ్యూహాన్లో మొదలైన తర్వాత ప్రపంచమంతటా ఏ విధంగా వ్యాపించిందో అందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదట గుర్తించిన కరోనా వైరస్కు ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్న వైరస్కు జన్యుపరంగా చాలా తేడాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది స్థిరంగా ఉండకుండా ప్రాంతం, వాతావరణాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కోలా మారుతూ వస్తుంది. అలా ఇప్పటికీ ఇందులో ఎన్నో రకాల మ్యుటేషన్లు జరిగాయి. ఈ వైరస్ ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఆఫ్రికాలో ఒక రకంగా, యూరోప్లో ఒక రకంగా, ఇలా రకరకాలుగా మార్పులు చెందుతూ వస్తోంది. అయితే ఇప్పుడు కనిపెట్టిన కొత్త రకం స్ట్రెయిన్ అన్ని రకాల మ్యుటేషన్ల కంటే వ్యాపించడంలో ముందుంది. ఇదే ఇప్పుడు అందరినీ భయపెట్టే విషయంగా మారింది. ఇప్పటి వరకు ఈ కొత్త రకం వైరస్ బారిన పడిన వాళ్ళలో కొత్త సింప్టమ్స్ ఏమీ గుర్తించలేదని డాక్టర్లు చెబుతున్నారు. శ్వాస ఆడకపోవడం, వాసన లేకపోవడం, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి కామన్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ కొత్త రకం స్ట్రెయిన్ వేగంగా అప్డేట్ అవుతోంది. మరో ప్రక్క వ్యాక్సిన్లు కూడా వేగంగానే రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తే అది ఈ కొత్త రకం స్ట్రెయిన్ను కూడా నిరోధిస్తుంది. కానీ యూరోపే తక్కువ సమయంలో ఇది ఎక్కువ మందికి వ్యాపిస్తే అది వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కు పెద్ద సమస్యగా మారొచ్చు. ఇప్పటికే చాలామంది కరోనా అంతా తగ్గింది అన్నట్లుగా జాగ్రత్తలను పక్కన పెడుతున్నారు. మాస్క్, శానిటైజర్ల వాడకాన్ని చాలామంది తగ్గించేశారు. మరో ప్రక్క వైరస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరింత వేగంగా వ్యాపిస్తోంది. అందుకే వైరస్ను చిన్న చూపు చూడకుండా అంతకు ముందులా అవే జాగ్రత్తలు కంటిన్యూ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. దాదాపుగా వ్యాక్సిన్ రాబోతున్న సమయంలో కొత్తగా రిస్క్ తెచ్చిపెట్టుకోకుండా మరికొన్ని రోజుల ఓపికతో అన్ని సేఫ్టీ మెజర్స్ పక్కాగా పాటించడమే మేలు.